సార్ మేనేజర్ గారు ఉన్నారా మేనేజర్ గారా వచ్చినప్పుడు 10 నిమిషాలు అవుద్ది అడిలు కూర్చో చెప్తా नमस्ते सर सारे అమ్మా ప్రీతి ఎక్కడ దాకా వచ్చారా ఏంటి రావట్లేదా ఈ రోజు డాడీ బర్త్డే అని గుర్తుందా అసలు నువ్వు రాకుండా డాడీ బర్త్డే ఏంట్రా నో సెలబ్రేషన్స్ సాడ్ బర్త్డే థాంక్యూ రా థాంక్యూ ఐ లవ్ యు రా టేక్ కేర్ ఓకే బై బై ఏంటమ్మా చెప్పు సర్ మా ఆయన పేరు సీను చనిపోయారు ఆ ఉద్యోగం నాకు ఇస్తా అన్నారు దానికోసమని శివా ఇవిడు ఫైల్ పట్టరా చూడు నీకు ఇదివరకే ఒకసారి చెప్పినట్టు గుర్తు మీ ఆయన యాక్సిడెంట్లో పోయాడు కానీ అది సస్పెక్టింగ్ అంటే సూసైడ్ అనిపించేసరికి అది కాస్త వెరిఫికేషన్లో పడింది అంచేత అది తేలితే కానీ నీకు ఆ జాబ్ రాదు ఈ అడ్రస్లోనే ఉంటున్నావా ఇంటికి లెటర్ వస్తుంది వెళ్ళు సార్ ఎవరిని అడగాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు సార్ ఈ ఉద్యోగం ఈ ఉద్యోగమే మాకు దిక్కు సార్ చూడమ్మా నీ బాధలు చెప్పుకుంటుంటే మేము కూడా అయ్యో అనగలం కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు నువ్వు మళ్ళీ మళ్ళీ రానక్కర్లేదు వస్తే లెటర్ ఇంటికి వస్తుంది వెళ్ళు ఏమ్మా ఇంకా వెళ్ళలేదా నీ పని త్వరగా అవ్వాలంటే అవుద్ది కానీ కొంచెం ఖర్చు అవుద్ది పెట్టగలవా మరి ఎంత 2 లక్షలు అవుద్ది నేను అంత ఇవ్వలేనండి కావాలంటే జీతం వచ్చాక నెలకి ఎంతో కొంత కట్టేస్తాను అబ్బే ఎలాంటి బజాజ్ ఈఎంఐ సౌకర్యాలు ఉండవు సర్లే అవుద్ది రేపు ఎల్లుండు ఓ 6 నెలల తర్వాత అవుద్ది అవునే సార్ నా వైపు ఎవరు లేరు మా ఆయన వైపు ఎవరు రారు పెళ్ళైనప్పటి నుంచి గడప కూడా దాటలేదు ఈ జాబ్ కోసం 1 ఇయర్ నుండి కాళ్ళరిగేలా తిరుగుతున్నాను నాకిద్దరు పిల్లలు మా బొగ్గిరి జీవితం ఈ జాబ్ మీద ఆధారపడి ఉంది అప్పులిచ్చే ఆప్తులు కూడా లేరు
మీరే సహాయపడాలి సార్. అన్నన్నా, అప్పు చేయడం అంటే తప్పు చేయడమే. అయినా అప్పు చేయడానికి నువ్వేనా మగ పుట్టుక పుట్టావా? అందమైన ఆడపుట్టుకు పుట్టావు. నీకు ఒక సలహా చెప్పనా? ముందు మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. నీ బలం నీ అందం. అందంతో కొట్టు, పనులన్నీ త్వరగా అయిపోతాయి. సార్, సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. చూడు, ఇందులో నా నెంబర్ ఉంది. సాయంత్రం ఆ ప్లేస్లో ఉంటాను. నా హెల్ప్ కావాలంటే అక్కడికి రా. సార్, నేను బయట ఉన్నాను సార్. లోపల రిజర్వ్ రూమ్ ఉంటుంది, వచ్చేయి. ఓసారి చెయ్యవు. సార్, ప్లీజ్ సార్. చూడు భారతి, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను ఎవరితో నేను ఇలా మాట్లాడలేదు. ఎన్నాళ్ళ సర్వీస్లో ఇదే ఫస్ట్ టైం. లంచాలు లేవమని చాలామందిని అడిగాను. మంచం ఎక్కువని మాత్రం నిన్నే అడిగాను. జాబ్ ఆఫ్టర్ ఆల్, పిచ్చిదల్న జాబ్ జాబ్ అంటావేంటి? లైఫ్లో సెటిల్ అయిపోయి ఆపర్చునిటీ వచ్చింది. నీకు నీ పిల్లలకి ఏ లోటు ఉండదు. నాకున్న మంచి పేరుకి, మన మధ్య ఉన్న వయసు డిఫరెన్స్కి, మన మధ్య అలాంటి రిలేషన్ ఉన్నా కూడా ఎవరు నమ్మరు. ఆలోచించు బుజ్జి. నువ్వేంట్రా ఇక్కడ? మా ఆఫీస్లో ఒకడు నన్ను హెరెస్ చేస్తున్నాను అన్న. వాడికి నేను కావాలంట. ఎవడ్రా వాడు? వాడు నేను చంపేస్తాను. అయినా వాడిని అక్కడ అక్కడే చెప్పించి కొట్టవలసింది. మా బాస్ నాన్న నాకు ప్రమోషన్ కావాలంటే హెల్ప్ చేయమంటున్నాడు. చూపించండి, చచ్చేడాడు వాళ్ళ చేతిలో. ఆగు నాన్న, ఆలోచించు. ఆయన నాకు ఒక సలహా కూడా ఇచ్చాడు. నా అందం నా బలం అంట, దాన్ని వాడుకుని జీవితంలో పైకి రమ్మంటున్నాడు. నీ బలం నీ అందం, అందంతో కొట్టు. ఆయన అందరి దృష్టిలో చాలా మంచివాడు నాన్న. పైగా మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ కదా. నా ఫ్యూచర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నాడు. అందరినీ లంచాలు ఇమ్మని అడుగుతున్నాడు, నన్ను మాత్రం మంచం ఎక్కమని అడుగుతున్నాడు. శివ, డాడీ ఎక్కడా? మీరేంటి మేడం ఇక్కడ? ఇవాళ డాడీ బర్త్డే కదా, సర్ప్రైజ్ ఇద్దామని. ఇక్కడ లేరండి, ఒకవేళ వెళ్ళుండొచ్చు. ఓకే ఓకే ఓకే. ఈ ఫోన్ ఆన్లోనే ఉంచండి అమ్మా, మీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళండి. సారీ నాన్న, ఏమైనా నీకు చెప్పే చేసేదాన్ని. ఈరోజు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చా. కానీ నువ్వే నాకు షాక్ ఇచ్చావు. నీ కూతురికి జరిగితే అన్యాయం, అది వేరే అమ్మాయికి జరిగితే అదృష్టమా? నీ కూతురిపై జరిగితే అఘాయిత్యం, వేరే అమ్మాయిపై జరిగితే అవకాశమా? ఇదెక్కడ న్యాయం నాన్న? ఎన్ని దారుణాలు జరుగుతున్నా అమ్మాయిలు మగాళ్ళని ఎందుకు నమ్ముతారో తెలుసా? రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నని చూస్తారు. మీరు చూపించే ప్రేమకి ఆప్యాయతకి అందరు మగాళ్ళు ఎదవలు కాదు, కొందరు మా నాన్నలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఫీల్ అవుతాం. కానీ మాకు మా నాన్నే పెద్ద ఉమెనైజర్ అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా వచ్చి మీ కూతురు బ్యాడ్ 10 మందితో తిరుగుతుంది అంటే మీకు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది నాన్న. నువ్వు నా హీరో నాన్న, నువ్వంటే నాకు పిచ్చి. నిన్ను నేను ఈ రేంజ్లో చూస్తున్నా, బట్ ఇప్పుడు అసలు కనిపించట్లేదు. నే
నేను నీతో ఎంత సరదాగా మాట్లాడినా లోపల ఒక భయం గౌరవం ఉండేవి. ఇప్పుడు నేను చూస్తుంటే కోపం చిరాకు వస్తున్నాయి. లోకవైపోయో నాన్న, లోకానికి ముష్టివాడు కూడా తన కూతురు దృష్టిలో రాజే, కానీ ఇప్పుడు నా దృష్టిలో లోకవైపోయో నాన్న. కంప్లైంట్ ఇచ్చింది నేనే నాన్న, క్షమించు. ఉమెన్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే శిక్ష అర్హులు. మనవాళ్లే, మనకు బాగా తెలిసిన వాళ్ళే, చిన్న తప్పులే కదని ఉపేక్షించవద్దు. చిన్న చిన్న తప్పులను అరికట్టగలిగితే రేపొద్దున పెద్ద పెద్ద దారుణాలు జరగకుండా చూసుకోవచ్చు.